హలో పిల్లలు, మీకు ఒక మంచి నీతి కథ చెప్తా వినండి. మన పెద్దలు ఎప్పుడూ అంటుంటారు కదా, తమకున్న దానితోనే సంతృప్తి పడాలి అని. అలాంటి కథ ఏదో చూద్దాం. ఈ కథలో కాకి, హంస ఉన్నారు. ఒక సరస్సులో బోలెడు హంసలుండేవి. ప్రతిరోజు ఈ హంసలను ఒక కాకి గమనిస్తూ ఉండేది. అది హంసలకున్న తెల్ల రెక్కలను చూసి అసూయతో కుళ్ళిపోయేది. ఇవి సరస్సులో ఈదడం వల్లనే కదా వీటి రెక్కలు తెల్లగా మబ్బుల్లాగా ఉన్నాయి. నేనున్నాను చూడు, ఎంత నల్లగా ఉన్నానో, నా రెక్కలు చూడు ఎంత నల్లగా ఉన్నాయో అని ఎప్పుడూ బాధపడేది. అయితే అది ఒకరోజు ఇలా అనుకుంది, నేను కూడా ఈ సరస్సులో ఈది నా నల్ల రెక్కలను తెల్లగా మార్చుకుంటా అనుకున్నది. కాకి అలా అనుకున్నదే తడవుగా సరస్సులోకి వెళ్ళింది. మరీ లోతుగా కాకుండా ఒడ్డున జానడు లోతు నీళ్లలో నిలబడి తన రెక్కలను నీటితో తడుపుకోసాగింది. అది అలా వారం 10 రోజుల పాటు చేసింది. అలా చేయడంలో తన తిండినే మానేసింది. తర్వాత అది 10 రోజుల తర్వాత తన రెక్కలను చూసుకుంది. తన నల్ల రెక్కలు నల్లగానే ఉన్నాయి, కొంచెం కూడా తెల్లగా మారలేదు. కాకి బాగా బాధపడింది, కుంగిపోయింది, కృషించిపోయింది. తర్వాత హంస దగ్గరికి వచ్చింది. హంస ఇదంతా గమనిస్తూనే ఉంది. అయితే హంస ఏమీ మాట్లాడలేదు. ఏమైంది కాకి బావా, ఇలా వచ్చావు అన్నది. అయితే కాకి ఏడ్చుకుంటూ చెప్పింది, మరేమో నీ రెక్కలు తెల్లగా ఉంటాయి, ఎంత అందంగానో. నా రెక్కలు చూడు ఎంత నల్లగా ఉన్నాయో, అస్సలు బాగోలేవు. నేను నీలాగా ఉండాలని చాలా ప్రయత్నించాను కాని కాలేదు అని చెప్పింది. దానితో హంస ఇలా ఉన్నది, అలా ఎలా అవుతుంది కాకి బావా, నీకు ఎలా రూపముందో నీ రెక్కలు కూడా అలాగే ఉన్నాయి కదా. అలా అనుకోకూడదు, ఎవరికి ఉన్నది వాళ్లకుంటుంది. చూడు, నీకు తగ్గట్టుగా నీ రెక్కలున్నాయి, నాకు తగ్గట్టుగా నా రెక్కలున్నాయి. అలా ఎప్పుడు అనుకోకూడదు. మన దగ్గర ఉన్నదానితోనే సంతృప్తి చెందాలి అని చెప్పింది హంస. దానితో కాకి బాగా బుద్ధి వచ్చింది, నిజమే, నేను ఇంకొకసారి ఇలా అస్సలు ప్రయత్నించను, చాలా ధన్యవాదములు హంస అనుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది కాకి. పిల్లలు, ఈ స్టోరీ నచ్చింది కదా మీకు. మనం కూడా ఎప్పుడు మన పేరెంట్స్తో అంటుంటాం కదా, అంటే మీరే, డాడీ డాడీ నాకు రెడ్ కలర్ కారు ఉంది, బ్లాక్ కలర్ కారు లేదు, అది రాజుగాడి దగ్గర ఉంది కదా, నాకు అలాంటి కారు కొను, నాకు బుజ్జుగాడి దగ్గర ఉన్న బ్లూ కలర్ కారు కొను, అలా అవి ఇవి మనం అడుగుతూ ఉంటాం. అయితే మన దగ్గర ఉన్నదానితోనే మనం హ్యాపీగా ఆడుకోవచ్చు, అంతే కదా.